भारतीय किसान मोर्चा। नेल्लूर जिला अध्यक्षुण्णि इटीवल कुरिसिनटुवंटि मिच्चं तुफान दाटिकि नेल्लूर जिला रैतांगं मोत्तं ककाविकलमैपोयिंदि। पोयिनसारि निवार तुफान वल्ल सगं मुनिगिन रैतु नेडु मिच्चं तुफान वल्ल निलुवुन मुनडं जरिगिना गानि ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం క్షేత్రస్థాయిలో పోయి పరిశీలించిన పాపాన బాలేదు। వరి పొలాలైతే చాపల చెరువుల్ని తలపించాయి। నారాదేశి 20 రోజులైన పొలాలు నిన్న మునిగిపోయాయి। ఇప్పటికి రైతు రెండు దపాల పిండి ఎరువులు వేయడం జరిగింది। రెండు దపాలు మందులు స్ప్రే చేసి ఎకరాకి 25000 రూపాయలు పూర్తిగా నష్టం జరిగింది। వ్యాపార అధికారులు మాత్రం రహదారి మీద రోడ్డు మీద చేరి ఈ నీళ్లు పోతాయలే పొలం మళ్ళా పనికొస్తాయలని పలు నీతి వాక్యాలు చెప్తా ఉన్నారు। దెబ్బతిన్న పొలం ఎకరా రెండు పుట్లకే పరిమితం అవుతుంది। విపరీతమైన ఖర్చులు పెరుగుతా ఉన్నాయి। ప్రభుత్వం ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇంతవరకు నిమ్మకి నీరెత్తినట్టు చూస్తా ఉందంటే ఇంతకంటే దారుణం లేదు। పేరుకు మాత్రం రైతే రాజు రైతే దేశానికి వెన్నెముక అంటారు। ఈ రోజు రైతు వెన్నెముక ఇరిగిపోయి రాజైనటువంటి దేశ రాజైనటువంటి రైతు ఈ రోజు అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా చేరి పనిచేసే దానికి సిద్ధంగా ఉన్నాడంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాల వల్లే। రైతు ప్రభుత్వం రైతులకు మంచి చేస్తామని చెప్పుకొని ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్వయాన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వ్యాపార శాఖ మంత్రిగా ఉన్నటువంటి స్వయాన నెల్లూరు జిల్లాలో రైతు కూర్చొని అల్లాడంటే ఇంకైనా గానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని రైతులు పడుతున్న అగచాట్లు చూడాలా, రైతులు తీసుకున్నటువంటి రుణాలను వెంటనే మాఫీ చేయాలా, రైతు నష్టపోయిన ప్రతి ఎకరానికి 25000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలా, ప్రతి ఎకరా నారుమడికి 2000 రూపాయల ఖర్చుని వెంటనే ఇవ్వాలా, రైతు చేసుకున్నటువంటి అప్పులు ఏదైతే ఉన్నాయో రైతులు ఆదుకోకపోతే మీరు చెప్పిన రైతే రాజు అనే నినాదం గేట్ల దగ్గర వాచ్మెన్ గా ఉండే పరిస్థితి వస్తుంది। కాబట్టి అధికారులు ఇంకైనా కళ్ళు తెరవకపోతే రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లా రైతాంగం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరపున హెచ్చరిస్తా ఉన్నాం। నా పేరు వినయనారాయణ, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు। వంశీధర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు। ఈ రోజుకి తుఫాన్ వచ్చి 15 రోజులు పూర్తయినప్పటికీ కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతుంది। ఇంకా సర్వే చేస్తున్నామని చెప్తూ కాలయాపన చేస్తూ ఈ రోజుకి కూడా ఎటువంటి పరిహారం చెల్లించే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది। ఏదైతే రైతులకు వరి నాట్లు వేసినటువంటి రైతులు నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి 20000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది। అదేవిధంగా నిమ్మ రైతు, పత్తి రైతు, ఏదైతే ఆకుతోటల రైతులు, ఆకుతోటల రైతులకైతే కనీసం చేతికి పండు వచ్చే తమలపాకు తోట చేతికి పంట వచ్చి ఈరోజు 2 లక్షల రూపాయలు రావాల్సిన పరిస్థితిలో ఉండండి, పంట అంతా కూడా నాశనం అయిపోయింది। ఆ తమలపాకు రైతులకి 2 లక్షల రూపాయలు ఎకరానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది। అదే నిమ్మ తోటలు, పత్తి తోటలు, అదేవిధంగా పొగాకు వేసిన నాట్లన్నీ కూడా నార్మల్లన్నీ కూడా దెబ్బతినిపోవడం జరిగింది। వీళ్ళందరూ కూడా 50000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నా నిర్వహించడం జరిగింది। అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। మన రాష్ట్ర జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు। రైతాంగాన్ని ఆదుకోవాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలెక్టర్ ఆఫీసుల ముందు ఈరోజు ఒక నిరసన ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నాం। ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రైతు ప్రభుత్వం అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది। రైతులు నమ్మారు, ఈ ప్రభుత్వంలో పూర్తిగా నట్టేట మునిగిపోయారు। ఈరోజు కరువు వచ్చినటువంటి ఒక రైతాంగాన్ని ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది। గోరు చుట్టుపైన రోకటి పోట్లాగా ఒకవైపున కరువు ఉండగానే మరొక వైపున ఈ మిచాంగ్ తుఫాన్ అనేటువంటిది కోస్తా ప్రాంతంలో సుమారుగా 12 జిల్లాల్లో వాళ్ళ యొక్క జీవనం మొత్తం కూడా అస్తవ్యస్తం అయిపోయింది। 20 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు చేస్తే దాంట్లో సుమారుగా 10 లక్షల ఎకరాలు ఈరోజు పూర్తిగా కోతకొచ్చేటువంటి సమయంలో వాళ్ళు పంటనంతా కూడా కోల్పోయినారు।
నెల్లూరు జిల్లాలో కూడా ఈ రోజు వేలాది ఎకరాల్లో ఇవాల పంట నష్టం జరిగింది. ఒకవైపున ఆకు తోటలు కానివ్వండి, అదే రకంగా చేపల చెరువులు కానివ్వండి, పత్తి పంట కానివ్వండి, నారుమళ్ళు కానివ్వండి, ఆ రకంగా అన్ని రకాల పంటలు పూర్తిగా సర్వస్వం కోల్పోవడం జరిగింది. ఇవాళ ఒక రైతు అనేటువంటి వ్యక్తి ఈ యొక్క మిచాంగ్ తుఫాన్లో కోస్తా తీర ప్రాంతంలో ప్రతి జిల్లాలో కూడా తుఫాను తీవ్రమైనటువంటి ఒక నష్టాన్ని మిగిల్చింది. అలాంటి రైతును ఆదుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. గత ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే తుఫాను వచ్చినటువంటి వెంటనే ప్రతి వరి పైరుకి ఇంత నష్టపరిహారం అని, అదే రకంగా ఆకుతోటలకు ఇంతని, లేకపోతే కూరగాయల యొక్క నష్టం ఇంత పరిహారం అని చెప్పి చెప్పేవాళ్ళు. ఈ ప్రభుత్వం ఇవాళ ఈ దున్నపోతు పైన వర్షం పడితే ఏదైతే కదలదో ఆ రకమైనటువంటి ఒక మొద్దు నిద్రలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఈ తుఫాను బాధిత రైతాంగానికి నష్టపరిహారం చెల్లించకుండా వైఎస్ఆర్సిపి పంటల బీమా పథకాన్ని ఈ రోజున రాష్ట్రంలో అమలు చేయకుండా, కేంద్రం ఇచ్చినటువంటి పంటల బీమాని అమలు చేయకుండా రైతు ద్రోహి ప్రభుత్వంగా ఇది ఏర్పడింది. కాబట్టి తక్షణం ఈ యొక్క తుఫాను బాధిత రైతాంగానికి నష్టపరిహారం చెల్లించమని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.